మీ మొబైల్ డేటా అనేది హ్యాంగ్ కాకుండా ఫాస్ట్గా ఉండాలి, జెట్ స్పీడ్లో ముందరకెళ్ళాలంటే టూ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్ మీద క్లిక్ చేసినాక రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ దాని మీద అయితే ప్రెస్ చేయాలి. ఈ సెట్టింగ్ అయితే కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ సెట్టింగ్ పోయే ముందర రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ రీసెట్ అయిపోతుంది. ఈ నెట్వర్క్ సెట్టింగ్ చేసిన తర్వాత మీరైతే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది. ఆ మొబైల్ నెట్వర్క్ మీద ప్రెస్ చేయాలి సిమ్ 1, ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్. మళ్ళీ యాక్సెస్ పాయింట్స్, ఇక్కడ యాక్సెస్ పాయింట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ ఆల్ఫా దీని మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీరు సెట్ చేసుకుంటున్నారో ఇక్కడ సెట్ చేయబోయేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జియో అయితే డిఫాల్ట్గా జియో ఉంది, మీరు సెట్ చేసుకోవాల్సింది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. నేమ్స్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను జియో నెట్. ఇక్కడ జియో నెట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ఫస్ట్ యాడ్ బటన్ పైన ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ నేమ్ దగ్గర ఆల్ఫా స్పేస్ ఏపీఐ 5G అని వేయండి. తర్వాత 5G ఇండియా, ఏపీఐ దగ్గర 5G ఇండియా ఐఎండి అని వేయండి. 5G అనేది క్యాపిటల్స్లో ఉండాలి, ఐఎండి అనేది స్మాల్ లెటర్స్లో ఉండాలి. బాగా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. యూజర్ నేమ్ ఏపీఎన్ 2.0 ఏపీఐ ఇలాగే సెట్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అలాగే ఉంచండి, ఏం సెట్ చేయొద్దు. సర్వర్ దగ్గర www.google.in ఇది ఇంపార్టెంట్ అండి. సర్వర్ దగ్గర www.google.in కింద MMSC అది అట్లనే ఉంచేయండి. MMS ప్రాక్సీ అది అట్లనే ఉంచేయండి. MMS పోర్ట్ ఇది అట్లనే ఉంచేయండి. MCC ఆటోమేటిక్గా అది ఇచ్చుంటుంది, డిఫాల్ట్గా అదే ఉంచండి. MNC అది డిఫాల్ట్గా ఉంటుంది. అథెంటిక్ టైప్ అనేది సెలెక్ట్ చేసేటప్పుడు మీకు నన్ అని ఉంటుంది. మీరు ప్యాప్ కానీ ప్యాప్ ఆర్ చాప్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది కదా, అది కూడా IPv4/IPv6 ఇదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బీరర్ ఇది లైట్ HSPAP ఇవి రెండు సెలెక్ట్ చేసుకోండి, మూడు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి, ఇది ఇంపార్టెంట్ ఓకేనా. తర్వాత ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. పైన టిక్ మార్క్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. ఒకసారి మీ ఫోన్ అయితే రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఇలా రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీరైతే ఇంటర్నెట్ అయితే చెక్ చేసుకోండి ఎలా వస్తుంది అనేది. హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ టూ సెట్టింగ్స్ చేసుకోకముందు చేసుకున్న తర్వాత టెస్ట్ చేసుకొని చూసుకోండి. అంటే టూ సెట్టింగ్స్ చేయకముందు ఒకసారి, చేసిన తర్వాత ఒకసారి ఎలా టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేస్తూనే అక్కడ టైప్ చేయండి టెస్ట్ స్పీడ్ అని. మీకు ఒక యాప్ అయితే రావడం జరుగుతుంది, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను ఇక్కడ. ఓపెన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ గో బటన్ మీద ప్రెస్ చేయండి. గో బటన్ మీద ప్రెస్ చేస్తే స్పీడ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా, నేను VPN అనేది ఆన్ చేశాను. VPN ఆన్ చేసినాను, ఇక్కడ రైట్ సైడ్ కింద కార్నర్లో VPN అని చూపిస్తుంది మీకు. ఈ టెస్ట్ స్పీడ్ అనేది 4 వరకు ఉంది, 5. VPN ఆన్ చేసుకుంటే కొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది మీది. ఓకే, ఇది డౌన్లోడ్ స్పీడ్ ఇంతకు ముందర, ఇది అప్లోడ్ స్పీడ్ చూపిస్తుంది. ఇప్పుడు జిట్టర్ ఇడన్నీ ఆప్షన్లు చూసుకోవచ్చు మీరు. ఇలా ఉంది మీ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 6.4 MBPS. ఓకే, VPN ఎట్లా ఆన్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కింద కార్నర్లో VPN అని ఉంటుంది చూడండి, ఇది ఆఫ్ ఆన్ రెండు చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటే కింద మీది కంట్రీ మారిపోతుంది. ఓకే, ఇలా మీరు టెస్ట్ చేసుకోండి. ఇది VPN పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోకపోవచ్చు, కానీ మీరు నెట్వర్క్ సెట్టింగ్స్ చేసుకోక ముందు ఒకసారి ఈ టెస్ట్ చేయండి.
నెట్వర్క్ సెట్టింగ్స్ 2 నెట్వర్క్ సెట్టింగ్స్ చేసిన తర్వాత ఈ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోండి. నెట్వర్క్ స్పీడ్ అనేది ఎలా ఉందో మీకు తెలిసిపోతుంది ఈజీగా.